చేయొద్దని ఫిక్స్ అయ్యి నన్ను మీట్ అవ్వాల. సమంత చెప్పింది నేను కలుస్తాను డైరెక్టర్ని తీసుకొని వస్తే వచ్చి అన్నప్పుడు, అప్పుడు వినేసి సార్ 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 నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు సార్, నేను ఎలా నువ్వు నన్ను నమ్ము శామ్, ఈ సినిమా వర్క్ అవుతుంది, నేను అదే ఫీల్తో ఉన్నాను, యూ బిలీవ్ మీ అన్నాను. సరే సార్ మీరు ఎంత చెప్తున్నారు నేను చేస్తాను అని చెప్పింది. వేర్ ఐఎమ్ హ్యాపీ అంటే, వాళ్ళు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2 డేస్ తర్వాత షీ కాల్డ్ మీ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, 2 రోజుల్లోనే నాకు అర్థమైపోతుంది వాట్ ఏ మ్యాజిక్, సో యాజ్ ఇట్ ఈస్గా మ్యాజిక్ వర్క్ అవుతుంది. నేను సెట్కి వెళ్ళినప్పుడు అలా చెప్పేది, ఒకరోజు మ్యాజిక్ అవుద్ది సార్ బట్ వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీడే సీన్ సూపర్ మ్యాజిక్ వర్క్ అవుతుందని. సో ఐ ఫెల్ట్ ఇస్ ఏ డబుల్ పాజిటివ్. నేను చూసినప్పుడు కూడా నేను సేమ్ ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ శ్యామ్ అండ్ శర్వాయి గారు, నా తమ్ముడు నీకు థ్యాంక్ ఇప్పుడు ఏం చెప్తాను కానీ. తమిళ్ 96 మూవీ, నా 16-17 ఇయర్స్ కెరియర్లో ఫస్ట్ రీమేక్. నేను ఎప్పుడు రీమేక్ చేయాలంటే ఏముంటుంది అనే ఫీల్ అయ్యేవాడిని. అలా నేను ఒక 2 మూవీస్ అంతకుముందు చేద్దామనుకుని మిస్ అయిపోయాను. సో ఈ 96 తమిళ్లో రిలీజ్ కంటే ఒక 1 మంత్ ముందు చూసినప్పుడు అలా ప్రివ్యూ థియేటర్కి బయటికి రాగానే ఫిక్స్ అయ్యాను ఈ సినిమా తెలుగులో చేయాలి అని. సో అలా ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం జరిగింది. శర్వ సమంత ఫైనల్ కాకుండా ముందు ఈ సినిమాకి చాలా చాలా అనుకున్నాను, బట్ ఎక్కువ చాలామంది కామెంట్స్ వచ్చేటి, ఏంటి వీళ్ళకి ఏమైనా పిచ్చా, అది ఇస్ ఒక క్లాసిక్ ఫిలిం, దిల్ రాజుకి ఏమన్నా మెంటలా, ఎందుకు రీమేక్ చేస్తున్నాడు, నాకు అర్థమయ్యేది కాదు. అరే నేను సినిమా చూసినప్పుడు ఒక ఆడియన్గా నేను సినిమా చూశాను, ఐ ఫెల్ట్ ఒక నాకు తమిళ్ ఫుల్ ప్లేట్స్గా నాకు అర్థం కాదు కానీ పాత్రలతో నేను ట్రావెల్ అయ్యి ఆ సినిమాని ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. నేను అదే నమ్మాను, స్టిల్ ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను. దాని తర్వాత శర్వ శ్యామ్ చూసి శ్యామ్ చేస్తాను అనడం చాలా రోజులు పెండింగ్ పెట్టింది, ఒరిజినల్ డైరెక్టర్ అయితేనే చేస్తానంది, ఒరిజినల్ డైరెక్టర్ని తెచ్చా. సో శర్వ చూసి ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తాడు, బ్యూటిఫుల్ ఫిలిం అన్నా చేద్దామని. సో అలా శర్వ అండ్ శ్యామ్ ఈ సినిమాకి రావడం జరిగింది. ఒరిజినల్ డైరెక్టరే డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ టెక్నీషియన్స్ సేమ్. సో 5th-7th మీ ముందుకు తీసుకొస్తున్నాం తెలుగు ప్రేక్షకులకి. మళ్ళీ ఒకటే నేను చెప్తాను, నేను తమిళ్లో సినిమా రిలీజ్ కంటే ముందు చూశాను, ఏ ఫీలింగ్తోనైతే తెలుగుకు తెద్దాం అనుకున్నానో ఇప్పుడు కూడా నేను అదే ఫీలింగ్తో ఉన్నాను. తెలుగు ప్రేక్షకులు కూడా 7th ఫిబ్రవరి ఇందాక మా యాంకర్ గారు చెప్పారు లవ్లో పడిపోతారని, నో డౌట్. అమ్మాయిలు అయితే శర్వాతో లవ్లో పడతారు, అబ్బాయిలు అయితే శ్యామ్తో లవ్లో పడతారు. ఎందుకంటే అలాంటి సోల్ఫుల్ లవ్ స్టోరీ, ఆహా ఇలాంటి లవర్స్ మనకుంటే ఎంత బాగుండు అని ఈర్ష్యతోనే లవ్లో పడతాం. సో 7th ఫిబ్రవరి చూద్దాం. థ్యాంక్ యూ.